నమస్కారం, శ్రీ యాదాద్రి వార్తలకు స్వాగతం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా భయం అలుముకున్నా కానీ విద్యార్థుల భవిష్యత్తు రీత్యా ఈరోజు 10వ తరగతి పరీక్షలు ముందుగా అనుకున్న ప్రకారమే ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటలకు పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో భువనగిరి పట్టణంలో విద్యార్థులతో పాటు వారి వారి తల్లిదండ్రులు కూడా ఎగ్జామ్ సెంటర్లకు చేరుకొని తమ చిన్నారుల వెన్ను తట్టి ధైర్యం చెబుతూ ఎగ్జామ్స్ హాల్లోకి పంపిస్తున్నారు. Thank you.
జనగామ జిల్లా లింగాల గోపురం మండల కేంద్రంలో జాతీయ ఉపాధి హామీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఫీల్డ్ అసిస్టెంట్ల మండలాధ్యక్షుడు గట్టగల్ల యాకూబ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సమ్మె నేడు 8వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా యాకూబ్ మాట్లాడుతూ తక్షణమే 4779 జీవోను రద్దు చేసి ప్రభుత్వం తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, రద్దు చేయని ఎడల ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఐక్యత 4779 జీవన్ వెంటనే 4779 జీవన్ వెంటనే ఉద్యోగ భద్రత ఉద్యోగ భద్రత ఇంత ఐక్యత ప్రభుత్వం ఉండి వైఖరి ప్రభుత్వం ఉండి వైఖరి ఇంత ఐక్యత ఫీల్డ్ అసిస్టెంట్ ఐక్యత ఫీల్డ్ అసిస్టెంట్ ఐక్యత 4779 జీవన్ వెంటనే 4779 జీవన్ వెంటనే ఉద్యోగ భద్రత. ఈరోజు 8వ రోజుకు ఉపాధి హామీ సిబ్బంది క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లము 8వ రోజుకు చేరింది. ప్రభుత్వం మా పట్ల కొత్త కొత్త జీవోలు తెచ్చి, పొంతలలేని జీవోలు తెచ్చి మమ్మల్ని రోడ్డున పడేసే అవకాశం ఏర్పడింది. 4779 జీవో అని 40% పనులు కల్పించాలని, పనికిరాని కొత్త కొత్త జీవోలు పెట్టి మమ్మల్ని రోడ్డుకి ఈడ్చడం జరిగింది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు 8వ రోజు నిరసనలో భాగంగా నల్ల బ్యాడ్జీలతో ఈరోజు సమ్మె పాల్గొనడం జరిగింది. ప్రభుత్వం మమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తూ కొత్త కొత్త జీవోలు తీసుకొచ్చి మమ్మల్ని తీసేద్దామని, గ్రామానికి కార్యదర్శిని పెట్టి మమ్మల్ని ఇంటికి పంపించే విధంగా చేసిందని, ప్రభుత్వం ఎప్పుడైతే దిగివచ్చి మా రాష్ట్ర నాయకత్వాన్ని చర్చలకు పిలిచేదాకా మేము సమ్మె విరమించేది లేదని అందరం
తెలియజేస్తున్నాం. ఫీల్డ్ ఎస్టేట్ ఐక్యత ప్రభుత్వం నుండి వైఖరి 477 ఎన్జీఓ వెంటనే ప్రభుత్వంపై కుట్ర పన్నుతున్నాడన్న అభియోగంతో అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా చర్లపల్లి కేంద్ర కారాగారం నుండి భారీ బందోబస్తు నడుమ రేవంత్ రెడ్డిని పోలీసులు తన ఇంటికి తరలించారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున లింగాకరపూర్ మండల ఆఫీసులో ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందించడం జరిగింది. మొన్న అసెంబ్లీలో కేసీఆర్ గారు చేసిన పనితీరుకు మేము నిరసనగా మెమరాండం ఇవ్వడం జరిగింది. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి రాష్ట్రపతి సంతకం అయినాక కూడా కేసీఆర్ గారు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎంఐఎం ఇలాంటి ఇతర పార్టీల తోటి ఈ బిల్లును వ్యతిరేకించడం జరిగింది. దీనికి నిరసనగా మేము ఇవాళ ఎంఆర్ఓ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. శాఖ ఆధ్వర్యంలో సిఏఏ ఎన్పిఆర్ ఎన్ఆర్సీ అనే చట్టాలకు లోకసభ పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాల్సిన బాధ్యత ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానిపైన ఉన్నది. కానీ ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక సదుద్దేశంతో కాకుండా దురుద్దేశంతో రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించి ఈ చట్టం అనేటిది మనకు మంచిది కాదనేటువంటి ఒక ఓటు బ్యాంకు రాజకీయంతో ఇలా అసెంబ్లీలో బిల్లు తేవడం జరిగింది. ఎన్ఆర్సీ ఎన్పిఆర్ ఈ యొక్క సిఏ చట్టాలు అనేటిది గతంలో ఉన్నప్పటికీ కూడా ఈరోజు మన దేశంలో అక్రమ చొరబాట్లు భారతదేశంలో రాకుండా గతంలో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మైనార్టీలకు ఒక రక్షణ కల్పించే ఒక చట్టము. కానీ భారతదేశంలో ఉన్నటువంటి ఏ ఒక ముస్లింలకు కానీ హిందువులకు కానీ క్రైస్తవులకు కానీ ఎవరికి కూడా ఇది ఒక చట్టం అనేటువంటిది బాధాకరమైనది కాదు. కానీ ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దీన్ని వ్యతిరేకంగా వేరే విధంగా చిత్రీకరించి ఒక రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురిచేయడం జరిగింది. కావున ఈ చట్టాల వల్ల ఎవరికి ఏ నష్టం లేదు,
ఈ గతంలో ఉన్నటువంటి వాటిని మళ్ళీ రెన్యువల్ చేయడం కొరకు కొన్ని చిన్న చిన్న మార్పులతోటి చేయడం జరిగింది. కావున ఈ యొక్క రాష్ట్రంలో ఖచ్చితంగా ఏప్రిల్ ఫస్ట్ నుంచి ప్రారంభమయ్యే ఈ యొక్క చట్ట సవరణలో మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఈ యొక్క తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుంది. శంషాబాద్ ఎయిర్పోర్టు నుండి రాజేంద్రనగర్లోని యూనివర్సిటీలోని పలు కళాశాలల్లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాలకు కరోనా అనుమతుల్ని ప్రత్యేక వాహనం ద్వారా తరలిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 200 మంది విదేశీయుల్ని క్వారంటైన్ కు తరలించారు. సార్ ఎన్ని ఆంటీ గెస్ట్ హౌస్ అంట ఎందుకు ఉంటుంది డబ్బులకి ఉంటుంది ಅಲ್ಲಿ ಅದರ ನಂಬರ್ ಹೇಳೋದಿಲ್ಲ ಗೇಟಿಗೆ ಬಂದಿರೋ ఈ వార్త ఇంతతో సమాప్తం. నమస్కారం.